జీవించాలి ప్రతిదినం జీవితంలో ఇక పొందాలి మనశ్శాంతి ప్రతిక్షణం అటు సమయం ఇదే కదా సాధించాల్సిన సమయం ఇదే ఆనందించాలి ఆనందించాలి ప్రతిదినం ప్రోగ్రామ్ కి స్వాగతం. చూస్తున్నందుకు సంతోషం. దేవుని వాక్యం బోధించడం నాకు ఇష్టం, ఎందుకంటే వాక్యం జీవితాలను మారుస్తుందని నమ్ముతాను. ఈరోజు దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడం గురించి బోధిస్తాను. చూడండి, దేవుడు అర్హుడు, కోరుకుంటాడు ప్రథమ స్థానాన్ని ఇమ్మని మన జీవితంలో. మనం నివసించే సమాజం మన నుంచి ఎన్నో కోరుకుంటుంది. దేవుణ్ణి ముందించే వారెవరైనా సరే దాన్ని సంకల్పంతో చేయాలి. కనుక దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడం గురించి మీతో పంచుకుంటాను. మీరు నిజంగా నిజాయితీగా ఉండి ప్రశ్నించుకోమని చెప్తున్నాను, ఆయనకంటే దేన్ని మీరు సరిదిద్దుకోమని. సంతోషలేమిలో శాపం కనిపిస్తుంది. దేవునితో సమయం వెచ్చించుకుంటే ఏం పొందుతారో తెలుసా? ఎంతో ఒత్తిడి, అమిత నిరాశ, ఎంతో అసంతృప్తి, జీవితాన్ని ఆనందించలేని అసమర్థత. ఒకడు దేవుడు ముందుండాలి, లేదంటే మీరు చేసే దేన్ని ఆనందించలేరు. అందరికీ ఆయనే ప్రభువు, లేదా అసలు ప్రభువే కాదు, అది ఆయన వైఖరి. ప్రతిదానిలోని మొదటిది ఆయనకి ఇస్తే మీతాది ఆశీర్వదించబడుతుంది. దానిలోని మొదటి భాగాన్ని ఇవ్వకుంటే మీతాదంతా శపించబడుతుంది. ఆయన అడిగేది ప్రథమ ఫలాల్లో, అది మొదటి విషయాల నియమం, అది బైబిల్లో ఉంది. వాళ్ళు పండించిన దానిలోని ప్రథమ ఫలాన్ని కోరాడు. గచ్చిన మొదటి పశువుని కోరాడు ఆయన. ముందుగా పుట్టిన బిడ్డను ఆయనకే సొంతం అవ్వాలి. ప్రతిదాన్ని మొదటిది ఆయనకే ఇవ్వాలి. ఆయనకు అవసరం అని కాదు, అయితే ఆయన ఇలా అంటాడు, హక్కుపరంగా నాదైనది నాకు కానీ మీరు ఇవ్వకుంటే, మీ జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇవ్వకుంటే అప్పుడు మీ జీవితంలో ఏది పనిచేయదు. అయితే మీరు నాకు ప్రథమ స్థానాన్ని ఇస్తే అంతా ఎంత అద్భుతంగా చేస్తానంటే మీరు దాన్ని నిజంగా తట్టుకోలేరు. మీకు నన్ను మీరు చర్చికెళ్తే అపవాది అంతగా పట్టించుకోడు. నిజంగా తెలుసా? దాని నుంచి కొన్ని చెప్పగలను, అయితే చెప్పను. ఓ, అయితే దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వనీయుడు. చర్చికెళ్ళడం అద్భుతమే, మనం చేయవలసిన పనుల్లో అది ఒకటి. అయితే అక్కడికి వెళ్ళడానికి నిరీక్షించాలి. అది అయిపోగానే బాధగా ఫీల్ అవ్వాలి అంతా, కానీ అనుకున్న దానికంటే బోధకుడు 15 నిమిషాలు ఎక్కువ చెప్తే కోపం కాదు, ఎందుకంటే మన హ్యాంబర్గర్ మీద ఉంది కనుక. మనం కఠినంగా ఉండకూడదని ఒప్పుకుంటాను, ప్రజల్ని ఎంతసేపు ఉంచగలమో చూడ్డానికి. ఇక వేరే వైపు దేవుడు కానీ ఏదైనా చేస్తుంటే మేము ఒత్తిడి ఫీల్ కాకూడదు, ఒక సమయంలో మిమ్మల్ని బయటికి పంపాలి అని. దావీదు అన్నాడు, సంతోషించాను నిజంగా వాళ్ళు నాతో అన్నప్పుడు, దేవుని గృహానికి వెళదాం అన్నప్పుడు. సంతోషం కలిగింది, వెళదాం పదండి అంటే. అయిపోయినప్పుడు బాధ కలిగింది, ఇంద్ర వాతావరణంలో కూర్చోవాలనుంది, అభిషేకంలో ఈ ప్రజలందరితో ఉండాలనిపించింది. ఆమేన్. ఈ ఉదయం ఉన్నతమైన వారంతా ఉన్నారు, పూర్తి పట్టణానికి తెలియాలనుకోరా? తెలుసా? చూడండి, ఇది బాగుంది. మీరు నవ్వారు, బయటికి వెళ్ళేలోపు ఏడవచ్చు, మంచి సంగీతాన్ని విన్నారు. మనం మంచి టైం అని దేన్ని అంటాం? సమయం బాగా గడుస్తుంటే. అది మనకొచ్చే మనస్తత్వం. చర్చికి వెళ్ళాలి, ప్రార్థించాలి, బైబిల్ చదవాలి. కొన్నేళ్ల క్రితం దేవుడు సవాల్ చేశాన్నాడు, ఆపది, ఇదంతా చేయాలని చెప్పడం ఆపు. బైబిల్ నా కోసం చదవడం లేదు, నాకు ముందే తెలుసది, నీకోసం చదువుతున్నావు. నా కోసం ప్రార్థించడం లేదు, ప్రార్థిస్తే ఇలా ప్రవర్తిస్తాం, దేవుణ్ణి ఆశీర్వదిస్తున్నాం ప్రార్థించి, రాజులకు, రాజైన వాడు ఇలా అంటాడు కనుక ప్రార్థిస్తాం, మీకు అవసరమైనవన్నీ నేను చేస్తాను, మీరు వచ్చి నన్ను అడిగితే నా కోసం ప్రార్థిస్తాను, దేవుని సంతోషం కోసం కాదు, వాక్యాన్ని నా కోసం చదువుతా, ఎలా జీవించాలో తెలుసుకుని ఈడి ఎట్లా జీవించకుండా దాని అవసరం నాకుంది.
ప్రతిదానికి జవాబు ఈ గ్రంథంలో ఉంది. మనం తెలుసుకోవాలనుకున్న ప్రతిదానికి ఈ గ్రంథంలో జవాబు ఉంది. ఒకవేళ మనకు గ్రంథం కానీ అర్థం కాకుంటే దేవుడు ప్రజలకు గ్రంథం గురించి పుస్తకాలు వ్రాసే వరాలను ఇస్తాడు. నాకు ఇది ఇష్టం ఎందుకంటే బైబిల్ చదివాను కనుక అందులోనిది ఎంతో తెలుసు. అయినా ఇంకా చదవడం నాకు ఇష్టం. అదేదో అంతా తెలుసని కాదు, అయితే నాకు పుస్తకాలు చదవడం ఇష్టం. అది ఇలాంటి విషయాలంటే మంచి క్రైస్తవ పుస్తకం వాక్యంతో నిండి ఉండి ఎవరైనా దాన్ని తీసి నేను మరొక విధంగా దాన్ని తెలుసుకునేలా హెల్ప్ చేస్తే కొన్ని ఉదాహరణలతో కొన్ని కథలతో. దాదాపు మనకు కావాల్సిందంతా దేవుడు మనకిచ్చాడు. ఏ క్రైస్తవుడైనా అమాయకంగా ఉంటే క్షమాపణ ఉండదు. బోధనా టేపులు ఉన్నాయి, క్రైస్తవ టీవీ ప్రోగ్రాంలు ఉన్నాయి, రేడియో ఉంది, పుస్తకాలు ఉన్నాయి, బుక్స్ మరిన్ని బుక్స్, సెమినార్లు ఉన్నాయి. దాదాపు ప్రతి వారాంతంలో ఒక క్రైస్తవ సెమినార్ ఉంటుంది. మీరున్న చోటుకు దగ్గరలో దేవుని వాక్యం తెలియదంటే క్షమాపణ ఉండదు ఎవరికి. అయితే ఏమిటో తెలుసా, మనం దాని గురించి ఎక్కువ పట్టించుకోం. అది మింగడం కష్టం అని నాకు తెలుసు. అయితే మన సమయాన్ని దేనికై వెచ్చించాలి, మనకు ముఖ్యమైన దానికి. ఏదైనా తప్పక చేయాలనుకుంటే చేయండి. ఇప్పుడు బిగుసిపోయి కోపం తెచ్చుకోకండి. అర్థమైందా కోపం వస్తుందంటారా? చూడండి, మీకు తెలియదు నేను ఎంత బిజీను. నాకు తెలుసు మీరు ఎంత బిజీనో, నేను బిజీనే. అందరికీ వేర్వేరు జీవన శైలి ఉంటుంది. మీకు నలుగురు ఐదుగురు బిడ్డలుంటే మీకు రోజు ఉదయం లేచాక 2 గంటల టైం ఉండదేమో నాకున్నట్లు బయటకు వెళ్లే ముందు. అదే మీరు 15 నిమిషాలు ముందు లేచి మీరు బాత్రూంలోకి వెళ్ళి పంపుని వదలండి, బయటేం జరుగుతుందో తెలియకుండా. ఆ సమయం మీరు దేవునితో గడపడానికి మీరేం ప్రయత్నం చేసినా దేవుడు ఘనపరచబడతాడు. ఏ విత్తనం నాటినా మీరు ఆయనకు ప్రథమ స్థానాన్ని ఇవ్వాలని చూపేది మీ జీవితంలో. మీకు అసాధ్యమైంది ఏదో చేసి దాని నుంచి ఏదో కావాలనుకోడు దేవుడు. శాపం అంటే శాంతి లేమి, దాని అర్థం జగడం, దుఃఖం, చింత, బాధ. దాని అర్థం సంబంధాల్లోని సమస్యలు, దాని అర్థం శిక్షావిధి. శాపం అంటే మీ గురించి మీరు చెడుగా ఫీల్ అవ్వడం, నేరాభావంగా, నేరస్తునిగా, ఓడిపోయిన ఫీలింగ్, అభద్రత కలగడం, తక్కువగా అనుకోవడం. చెప్పాలంటే తమకు మర్యాదని ఇచ్చుకోరు, తమకే నచ్చరు శాపం క్రింద జీవిస్తుంటే. ద్వితీయోపదేశకాండ 30 చెప్తుంది, మీ ముందు జీవన్ మరణాలను ఉంచాను, ఆశీర్వాదాన్ని శాపాన్ని జీవాన్ని ఎంచుకోండి. ఎంచుకోండి, ఎంచుకోండి. ఎంపిక అంటే ఏమిటో తెలుసా? ఒక ఎంపిక అంటే అర్థం సులభ మార్గాన్ని వెళ్ళవచ్చో లేదా కఠిన మార్గంలో, నాకు ఇష్టమైన మార్గంలో వెళ్ళవచ్చో లేదా నాకు సరైంది అనిపించిన మార్గంలో. కష్టం మీద ఎవరైనా వెళ్ళే ఇరుకు మార్గాన్ని వెళ్ళొచ్చు మత్తయి 7 ప్రకారం, లేదా అందరూ వెళ్ళే వెడల్పు మార్గంలో వెళ్ళవచ్చు నేను. ఎంపిక అంటే అర్థం నేను కానీ సరైన దాన్ని ఒకవేళ ఎంచుకుంటే బహుశా నన్ను నేను క్రమశిక్షణలో ఉంచుకోవాలి, నాకు ఇష్టం లేని విషయం ఏదో చేయడానికి. నా మాట సరిగ్గా వెళ్ళలేదు. ఎంపిక అంటే, క్రమశిక్షణ అంటే నాకు నిజంగా చేయాలనిపించనిదేదో చేస్తాను, అయితే అది మంచిదని నాకు తెలుసు. మన శరీరం మనపై అధికారం చేయనివ్వకుండేంత తెలివి ఎప్పుడు తెచ్చుకుంటాం? సాతాను శరీరం ద్వారా పనిచేస్తాడని నాశనం చేయడానికి, గుర్తించడానికి అపవాది ఏం చేస్తాడో తెలుసా? మీ జీవితాన్ని నాశనం చేశాక మిమ్మల్ని విసిరేసి ఇంకొకరిని నాశనం చేయడానికి వెళ్తాడు. సాతాను ఇప్పుడు మనకు మేలైంది చేయమంటాడు, తర్వాతని గురించి మర్చిపోయి, అయితే తెలిసింది చెప్తాను, తర్వాత అనేది వస్తుంది. ఆ తర్వాత నుంచి ఎవరూ తప్పించుకోలేరు. రేపటి వరకు వాయిదా వేయవచ్చు, అయితే రేపు అనేది వస్తుంది. ఇప్పటి క్రమశిక్షణ ఎటువంటి ఆనందాన్ని ఇవ్వదు, అయితే తరువాత అది నీతి అను పంటం తెస్తుంది. సామెతలు 26:2 చెప్తుంది, హేతువు లేని శాపము తగలక పోవును. మీరు అనొచ్చు యేసు ఆ శాపం నుంచి విడిపించాడు, ఆ శాపం గురించి నాకు చెప్పక జాయిస్, శాపం క్రింద జీవించడం లేదు, కృప క్రింద జీవిస్తున్నాం. మీరు అంది నిజమే, అయితే తెలుసా కృప పాపం చేయడానికి సాకు కాదు, కృప అలా చేయకుండా ఉండే శక్తి. మీకు కృప ఉంది సరే, దేవుని నుంచి కృప పొందింది, క్రమశిక్షణలో పెట్టుకుని సరైంది,
చేయడానికి ఇటువైపు వెళ్ళాలని తెలిస్తే శరీరం ఇటు వెళ్ళమంటే అప్పుడే ప్రార్థించాలి, దేవా సహాయం చేయి, సహాయం చేయి దేవా, సహాయం, నా కృపనివ్వు, నాకు పరిశుద్ధాత్మ శక్తినివ్వు సరైంది ఎంచుకోవడానికి, హెల్ప్ చేయి దేవా, దీనికి కాదు అని, దీనికి అవునని చెప్పడానికి, నా శరీరంతో వెళ్లకుండా ఉండేలా, నా ఫ్రెండ్స్తో వెళ్లకుండా పరిశుద్ధాత్మ నడిపింపులో వెళ్ళడానికి. కృప కోసం అప్పుడే మొరపెట్టుకోవాలి. కృప మిమ్మల్ని రక్షించడానికే కాదు, జీవితంలోని ప్రతిరోజు విజేతగా జీవించడానికి. కృప అనేది మీ పాపాలను క్షమించడానికే కాదు, గతంలో ఇక్కడ వేదిక పిలుపు చేసినప్పుడు అది రోజు పాప నుంచి దూరంగా ఉంచుతుంది. కృప మీరు వరుసగా 3 రాత్రులు బయటకు వెళ్ళి మిగతా వారితో వాళ్ళు చేస్తున్నారని తెలుసు వారితో కలిసి తప్పు చేయకుండా ఇంట్లో ఉండటానికి. కృప పాపానికి కాదు అని చెప్పడం దేవునికి అవును అని. అది త్వరగా లేచి దేవునితో సమయం వెచ్చించడానికి. కృప రాత్రిపూట టీవీని ఆఫ్ చేసి మంచి నిద్రపోయి ఉదయాన్నే త్వరగా లేపే శక్తి. కృప మీ రాబడిలోని 10% దేవునికి ఇవ్వడం, ఎందుకంటే దేవుడు అలా చేయమన్నాడు కనుక. ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని అడుగులు వేస్తాననుకుంటున్నా. మొదటి విషయాల నిబంధన. మత్తయి చెప్తుంది, మొదట దేవుని రాజ్యమును ఆయన నీతి నివేదికము, ఆ తర్వాత అవన్నీ అనుగ్రహించబడతాయి. అది అత్యంత శక్తివంతమైన వచనం. మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతుకుము, తరువాత అవన్నీ వాటి వెంటే వస్తాయి. ఆనందం, శాంతి, దేవుని నీతి, మంచి సంబంధాలు, సంపదలు, విజయం, అభివృద్ధి, పదోన్నతి, వస్తువుల్ని వెతకక్కర్లేదు, వాటిని వెతకడం మానండి. వస్తువులను వెతకండి, పదోన్నతులను. పెళ్లి కావాలని లేదా పెళ్లి నిర్ణయించబడాలని, బిడ్డల్ని పొందాలని, పరిష్కరించాలన్నో అందరికీ ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. ఎవరి మీదో పనిచేస్తున్నాం. తెలిసిన వారందరినీ కుమ్మరి చక్రం మీద నుంచి తీసి పరిశుద్ధాత్మ జూనియర్గా ఉండాలనుకోకండి. తర్వాత సాక్షులు ఉంటారు, యోబు జూనియర్. మొదటి విషయాల నిబంధన అంటే ప్రథమ ఫలాల్ని ఇవ్వడం, ప్రతిదానిలోని మొదటి భాగాన్ని సమయంతో పాటు విశ్వాసంలో కానుకగా దేవునికి మన జీవితాల్లో ఉన్న స్థానాన్ని నిరూపిస్తూ. ఇలా అండంలో అర్థమే లేదు, దేవా నా జీవితంలో నువ్వే ప్రథమం. ఆయనకి టైమే ఇవ్వకుంటే ఇవ్వడం గురించి ఆయన చెప్పింది చేయడం లేదు. ఆదివారం నాడు క్రైస్తవులు ఎందుకు ఆరాధన ఆరంభించారో తెలుసా? శనివారం సబ్బాతు దినం, ఇంకా వ్యవహార పరంగా అంతే. అయితే తెలుసా క్రైస్తవులు ఆదివారం నాడు ఎందుకు ఆరాధిస్తారో? ఎందుకంటే ఆదివారం వారంలోని మొదటి రోజు కనుక. అప్పటి క్రైస్తవులు అనుకునేవారు, దేవుడు మన జీవితంలో ప్రథమం అని నిరూపిద్దాం కనుక ఆదివారం నాడు మిగతా వాళ్ళు డబ్బు సంపాదిస్తుంటే, వాళ్ళు చూసుకుంటుంటే, మనందరం ఒక చోట గుమికూడి ఆరాధించి స్తుతించి వాక్యాన్ని చదువుతాం, దేవుణ్ణి నమ్ముతున్నామని, ఆయనకి ప్రథమ స్థానాన్ని ఇస్తున్నామని చెప్పడానికి అలా ఆదివారం ఉదయం ఆరాధన ఆరంభమైంది. ఆమేన్. వాళ్ళొక పాయింట్ చెప్పారు, దేవా నువ్వే ప్రథమం. దేవునికి ప్రతిదానిలోని మొదటిది గానిస్తే మిగతా అది ఆశీర్వదించబడుతుంది, ఆయనకి మొదటిది కానీ ఇవ్వకుంటే అంతా శపించబడుతుంది. నేను చదివాను, అధ్యయనం చేశాను, నేను కొంతమంది వ్రాసిన కొన్ని పుస్తకాలు చదివా, వాళ్ళు పాత నిబంధనలోని విషయాలను చదువుతారు, నాకంటే ఎంత ఎక్కువ వారికి తెలుసు. ప్రథమ ఫలాల నియమం గురించి ఏం తెలుసుకున్నానో చెప్తా. దేవుడు ఇలా అండో నాకు కొంచెం ఇవ్వండి. ఆయన అంటాడు ప్రథమ ఫలాల్లో. మీరు ఆదికాండాన్ని చూస్తే చెప్తుంది, కయీను తన పంటలో కొంత ఇచ్చెను, హేబెలును తన మందలోని తొలుచూలునిచ్చాడు. దేవుడు హేబెలు అర్పణను
లక్ష్యపెట్టెను. కాని కయీను అర్పణను లక్ష్యపెట్టలేదు. కయీనుకి హేబెలు అంటే అసూయ. దేవుని ఆశీర్వాదం సహాయం పొందినందున చివరికి అతన్ని చంపేశాడు. ప్రజలు చేసేది అది కాదా? వాళ్ళు ఇతను చేసింది కరెక్టే, ఇతను మంచిని చేయాలనుకోలేదు, ఇప్పుడు అతనికి అతన్ని చూస్తే అసూయ, పగద్వేషం, సరైంది చేసిన వానిపై. అందరికీ ఒకేలాంటి అవకాశం వస్తుంది. అదేదో ప్రత్యేకమైన వారికి కాదు, దేవుని వాగ్దానాలు అన్నీ కోరిన వారికే. ఏవి పొందాలనుకుంటే అవి పొందుతారు, బైబిల్ పొందగలరని చెప్పినవన్నీ. చాలా కాలం క్రితమే నేను నిర్ణయించుకున్నాను, నేను ఎవరినైనా ఏదైనా సరే పొందుతానని. నేను సాకులనేవి చెప్పను, దుర్వినియోగించబడ్డగా నా గతాన్ని నిందించను, నా పేరెంట్స్ని నిందించను, ఒక స్త్రీ అయినందున నిందించను, నేను దేనిని నిందించబోను, నాకు మంచి విద్యాభ్యాసం లేనందున నిందించను, తప్పైన వ్యక్తినని, ఇదని అదని ఇంకేదో, నేను ఎవరినైనా సరే హల్లెలూయా బైబిల్ ఏం పొందగలనని చెప్పిందో అదేమైనా సరే పొందుతా. ఆమేన్. ఇప్పుడు ఎవరైనా సరే ఎవరిని నిర్ణయించారు ఆమె ఏదైనా పొందగలదని? మిసోరలోని ఫెంటన్ నుంచి వచ్చిన ఒక స్త్రీ సువార్తను ప్రపంచమంతటా 21 భాషల్లో బోధిస్తుందని, టీవీ ద్వారా 2.5 మిలియన్ల ప్రజలకు. నేను ఎవరిని? నేను ఎవరైనా సరే, మీరెవరు? ఎవరైనా సరే దేవుడు. దేవుడు ఆశీర్వదిస్తాడు, నేను వెంటాడను, దేవుణ్ణి వెతుకుతాను, ప్రథమ ఫలాలనిస్తాను. అలా చేయడానికి క్రమశిక్షణలో ఉండాలి. ఇప్పుడు అది సమస్య కాదు, అదంటే ప్రేమ. ఇప్పుడు బానిసను అయితే ఆరంభంలో, మీరు ఆరంభంలో ఉంటే చెప్తున్నా ఎలా ఫీల్ అవుతారు? నాకు గుర్తుంది మొదట 10% ఇచ్చేప్పుడు ఎంత భయపడ్డాను, దేవుడు ఇలా అన్నప్పుడు ఎంత భయపడ్డాను. ఇప్పుడు మిగతా ఉన్న దానిలో 10% ఉంటే మొత్తంలో 10% ఎందుకు ఇవ్వవు? ఓ దేవా అంటే వారానికి ఇంకో $52 మ్యాన్. అలా చేయలేను. అయితే అలా చేసిన మొదటి వారం మా ఇంటికి చెల్లించే దానిలో మార్పు వచ్చింది. అందులో కొంత తర్వాత నెలసరి పెట్రోల్ బిల్ ఏడాదికి విభజించడంలో మార్పు, మేము అదనంగా $52 ఇస్తున్నాం. వారానికి తిరిగి $53 పొందాం. ప్రతి ఒక్క నెల నెలకి $52 ఆదనం. దేవుడు అదంతా ఒక వారంలో ఇచ్చేశాడు. దేవునికి మీరేమీ ఇవ్వలేరు. ఆయన మీకు నిరూపించే ఛాన్స్ ఎందుకు ఇవ్వరు? మిమ్మల్ని మీరు చూసుకోవడం మానేయండి. ఓ దేవా దయచూపు, హెల్ప్ చేయి. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుంటే అపాయం ఉంటుంది, నిజంగా ఉంటుంది. దేవుణ్ణి అడిగింది పొందినది కూడా మన జీవితాల్లోంచి పోతుంది. మీరు కట్టాలనుకున్న పెద్ద ఇల్లు ఇప్పుడు కట్టారు, ఇప్పుడు దేవునికి సమయం లేదు, బిజీ, దాన్ని అలంకరిస్తూ శుభ్రం చేస్తూ. మీ పనిలో పదోన్నతి మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది, అందుకని దేవుని కొరకు సమయం ఉండదు. పరిచర్లో మీరు పొందాలనుకున్న స్థానం ఇప్పుడు దేవుని సేవిస్తూ బిజీగా ఉన్నారు, దేవునితో సమయం వెచ్చించే సమయం లేదు. కమాన్, పరిచర్లో ఉన్నవారంతా చెప్పింది విన్నారా? అందరిలో బోధకులే హీనం. నా టైంని మీకు సందేశం బోధించడానికే వెచ్చించకూడదు. నా సమస్యలు నాకున్నాయి, నేను చదువుతూ ఉండాలి, నన్ను పవిత్రంగా మంచిగా ఉంచుకోవడానికి. నేను ఎప్పుడు చదువుతూ దేవుని పట్టుకుని వేళ్లాడుకుంటే మంచిగా ఉండను, సహజంగా మంచిదాన్ని కాదు. ఎలా అవుతాను త్వరగా? ఎవరు మంచివారో మర్చిపోయా? జకెలా హైడా ఎవరో బయటికి రావచ్చు. ఆమేన్. ఉదయం దేవునితో సమయం గడపడం ఆరంభించినప్పుడు నా గదిలోకి వెళ్ళి దేవునితో గడపడం, నా బిడ్డలు సణుగుతూ ఫిర్యాదులు చేసేవారు. రోజు పొద్దున్నే నువ్వు ఆ గదిలోకి వెళ్ళాలా, బయటకు వచ్చి టిఫిన్ పెట్టొచ్చుగా. చివరికి వారితో చెప్ప, ఇక్కడ ఉన్నందుకు సంతోషించండి. నిజం చెప్పాలంటే తెలివింటే ఇలా అంటారు, అమ్మ గదిలోకి వెళ్ళు, ఎందుకంటే గదిలోకి వెళ్ళకుంటే మీ దగ్గర అక్కడికి రావడానికి ముందు మీరు సంతోషంగా ఉండరు కనుక అది తెలుసుకోండి. అదే పవిత్రంగా ఉంచుతుంది, అదే మంచిగా ఉంచుతుంది.
దేవునితో సమయం గడిపితే మరింత బాగుంటారు. బైబిల్ చెప్పది మిగిలిపోయింది దేవునికి ఇమ్మని, మీ బిల్లులన్నీ కట్టేశాక కావలసినవన్నీ చేసిన తరువాత ప్రథమ ఫలాల నియమం. దేవునికి ఇచ్చింది ఎన్నడూ పోదు. దేవుడు సృష్టికర్త, తీసుకునేవాడు కాదు. దేవుడు చేయమన్నది మీరు చేస్తే మీరు ఏ స్థితికి వస్తారంటే రెట్టింపవ్వడానికి అర్హులవుతారు. దశభాగాన్నిస్తే, ప్రథమ ఫలాలనిస్తే, మీ సమయంలోని ప్రథమ భాగాన్నిస్తే, బైబిల్లో అలా ఏం లేదు మీ సమయంలో 10% ఇవ్వాలని, అయితే అది ఇంకా ప్రథమ ఫలాల సూత్రమే. నాకు తెలుసు అందరూ లేచి దేవునితో 2 గంటలు గడపలేరని. ఉదయపు మొదటి విషయం, నా జీవితాన్ని అలా సర్దుబాటు చేశాను, నేను అలా చేయడానికి నాకు వ్యతిరేకంగా అలాంటి దాడులు జరుగుతాయి, నేను బ్రతికి జీవించలేను అలా చేయకుంటే. దేవుడది నాకు చెప్పాడు, ఆయన అన్నాడు, నువ్వు బ్రతికుండలేవు నాతో సమయాన్ని గడపకుంటే, అపవాది నిన్ను చంపేస్తాడు, నిన్ను చంపేస్తాడు. అది చెప్పినప్పుడు దేవుణ్ణి నమ్మాను. అది నాలో వినయంగల భయాన్ని పెంచింది. దేవుని చుట్టూ పనిచేయడం ఆరంభించాను. దేవుణ్ణి నా రోజులోకి తెచ్చుకోవడం కాదు. చెప్పింది ఎవరైనా విన్నారా? మీ రోజుని దేవుని చుట్టూ పనిచేయండి, దేవుణ్ణి మీ రోజులోకి తేవడం కాదు. దేవా, నిన్ను నా షెడ్యూల్లోకి తెచ్చుకుంటాను, దేవా ప్రార్థనలో పనిచేస్తాను, బైబిల్ అధ్యయనంలో పనిచేస్తాను, తప్ప అదే. దేవుణ్ణి లోపలకు తేకండి, ఆయన్ని మధ్యలో ఉంచి ఆయన చుట్టూ అంతా చేయండి. మీ జీవితంలో ఇప్పుడేం జరుగుతుందో నాకు తెలీదు. అయితే ఇప్పుడు ఎంతమంది టీవీ ప్రోగ్రామ్ను చూస్తున్నారో వారిలో ఖచ్చితంగా కొంతమంది నిరాశలో ఉన్నారు, కొంతమంది నిజంగా కష్టాల నుంచి వెళుతున్నారు, ఆ పరిస్థితిలో చాలా చాలా కాలంగా ఉన్నారు. మీకు ఆశ్చర్యం, ముందుకు వెళ్ళగలమా అని. ఈరోజు దేవుని వాక్యంలో ఉండమని ప్రోత్సాహిస్తున్నాను, ఎందుకంటే వాక్యం మిమ్మల్ని బలపరుస్తుంది. చెప్తున్నాను, చేస్తూ ఉండండి, చేస్తూ వదిలేయకండి అని. నేను ఎన్నోసార్లు ఫీల్ అయ్యాను, కొంతమంది ఇప్పుడు ఫీల్ అవుతున్నట్లు. అయితే గలతీలో ఒక వచనం ఉంది 6:9, అది నన్ను ప్రోత్సహించింది. చెప్తుంది, అలవక మేలు చేసిన ఎడల విసుకక అలవక తగ్గ సమయంలో పంటను కోతురు అని. సాతాను దాడి చేస్తాడు మనం వదిలేసేయట్లు. అయితే మీరు ఇప్పుడు ఏ చోట ఉన్నా సరే మీ పాదాన్ని నొక్కి చెప్పండి, నేను ఎన్నడూ వదలను అని. నేను ముందుకు వెళతాను, వెళుతాను. దేవుడు విశ్వాసపరుడు. గాడ్ బ్లెస్ యూ.